గర్ల్స్ హాస్టల్లో మన జరిగిన ఒక దురదృష్టకర సంఘటన విషయంలో వెంటనే ప్రభుత్వ పరంగా స్పందించి ఇక్కడ జరిగిన దురాగతానికి అంతలోగానే వెంటనే అదే రోజు సస్పెండ్ చేసి ఆ అమ్మాయిలు ఎవరైతే ఆ రోజు మానసికంగా బాధపడి ఉన్నారో వారందరికీ వెంటనే కలెక్టర్ గారు కానీ అదే రకంగా అధికార యంత్రాంగం కానీ ధైర్యం చెప్పి వారికి అన్ని రకాలుగా అండగా ఉండి ఆ వేధించిన వారిని ఇప్పటికే అరెస్ట్ చేసి కేసులు కూడా పెట్టి రిమాండ్కి పంపడం జరిగింది. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆ అమ్మాయిలందరితో కూడా దాదాపుగా 9 మంది అమ్మాయిలు వారంతా వారందరితో కూడా కూర్చుని మాట్లాడి వారికి అన్ని రకాలుగా విషయం తెలుసుకుని ధైర్యం చెప్పి అమ్మాయిలు మాట్లాడాలి, చెప్పాలి, ఇట్లాంటివి జరిగినప్పుడు వెంటనే గొంతెత్తి గట్టిగా సమాజానికి తెలిసే విధంగా చెప్తే తప్ప ఇలాంటి దురాగతాలకు పాల్పడే వాళ్ళు భయపడరు అనే విషయాన్ని కూడా వారికి చెప్పి ఎవరైతే వేధించిన వ్యక్తి ఉన్నాడో దేవయ్య అని తప్పకుండా ఆయనను కఠినాతి కఠినంగా శిక్షించే బాధ్యత కూడా ప్రభుత్వం అందని చెప్పి కూడా అమ్మాయిలకు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆ అమ్మాయిలందరూ కోరింది ఏమంటే మాకు ఒక హాస్టల్ బిల్డింగ్, పర్మనెంట్ హాస్టల్ బిల్డింగ్ కట్టించాలని చెప్పారు. తప్పకుండా కట్టిస్తామని చెప్పి కొన్ని మాటిచ్చినాను. దాంతోపాటు మొత్తం జిల్లాలోని అన్ని బాలికల హాస్టల్ ఏవైతే ఉన్నాయో బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, అన్ని బాలికల హాస్టల్లో కూడా వెంటనే ఆత్మరక్షణకు సంబంధించి, సెల్ఫ్ డిఫెన్స్ సంబంధించి కొన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభించాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా కోరడం జరిగింది. కొంతమంది మహిళా ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో, పోలీస్ ఆఫీసర్స్, పక్కనే ఉన్న కామారెడ్డి జిల్లాలో ఉన్న ఎస్పీ గారు కానీ ఇంకా ఇతరులు కానీ అవసరం అయితే వారిని ఆహ్వానించి వారి ఆధ్వర్యంలో ఇక్కడికక్కడ శిక్షణ కార్యక్రమాలు కేవలం ఒకసారి అన్నట్టు కాకుండా నిరంతరాయంగా జరిగే విధంగా, ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం నింపే విధంగా, ఆత్మరక్షణ కోసం అవసరమైతే వారు వెంటనే అవసరమైతే అవతల వారు దాడి చేసినా, అవతల వారు వేధించినా తిరుగు సమాధానం బుద్ధి చెప్పే విధంగా, సమాధానం కూడా ఘాటుగా చెప్పే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాలని కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. వారు కూడా కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభిస్తామని చెప్పారు. అదే రకంగా కొంతమంది అమ్మాయిలు ఎవరైతే హాస్టల్ వదిలిపెట్టిపోయారో వారు కూడా తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు. వారికి అందరూ కూడా వచ్చారని చెప్తా ఉన్నారు, కాబట్టి వారికి ఎగ్జామ్స్ కూడా తొందరలో ఉన్నాయి. దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకున్నాం, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా కూడా కఠినంగా వ్యవహరిస్తాం. ఈ అంశాన్ని అమ్మాయిలు ఎందుకంటే వారి చదువులకు సంబంధించిన మరి టైం కూడా దగ్గర పడుతూ ఉంది, పరీక్షల సమయం కూడా దగ్గర పడుతూ ఉంది, కాబట్టి సభ్య సమాజంలో ఎవరైనా సరే ఇట్లాంటివి ఆమోదించరు, ఎవరైనా సరే ఇట్లాంటి కార్యక్రమాలని, ఇట్లాంటి దుర్మార్గాల్ని సహించరు. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ ఆ అమ్మాయిలు వారు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితి కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దయచేసి ఈ అంశాన్ని ఇంతకంటే రాజకీయం చేయవద్దని చెప్పి కూడా నేను కోరుతూ, ఎందుకంటే వేరే ఉద్దేశం కాదు, రాజకీయం చేయవద్దని కోరడంలో వేరే ఉద్దేశం కాదు, కాకపోతే ఇలాంటివి ఎక్కడా పునరావృతం కాకూడదు, సందేశం పోవాల్సిందే. ఆ దుర్మార్గం చేసిన వ్యక్తిని శిక్షించడమే పెద్ద సందేశంగా పోతుందనే విషయాన్ని కూడా గుర్తించాలని కూడా కోరుతూ, ఇలాంటివి పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వ పరంగా కూడా అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి తెలుసు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.